ఒకానొకప్పుడు దేవగిరి అనబడేటటువంటి పట్టణంలో సుధర్ముడు అనబడేటటువంటి గొప్ప శివభక్తుడు త్రికాల సంధ్యావందనం అలవాటైనవాడు నిరంతరము శివ పార్థివేశార్చనకు అలవాటు పడినటువంటి మనస్సున్నవాడు భగవంతుని యందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని గాని తనకిది లేదని కాని ఎన్నడూ భావన చెయ్యనివాడు తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఇది చాలా కష్టమండి. ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒకటి ఇవ్వడు. లోకం ఏమంటుందంటే వాళ్ళకి ఇది లేదంటుంది. కానీ వాళ్ళంటారు ఈశ్వరుడు మమ్మల్ని ఉద్ధరించడానికి మాకు అది ఇచ్చి ఉండి ఉండకపోవచ్చు అంటారు. అది వాళ్ళ భక్తి. వాళ్ళ భక్తి నీకేం తెలుసు వాళ్ళ నలా అని నువ్వు పాపం మూట కట్టుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు అటువంటి భక్తుడు ఒకడు ఉన్నాడు. ఆయనకి సుదేహ అని ఒక భార్య ఉన్నది. ఆమె మహాసౌశీల్యవతి. భర్తని నిరంతరము ధర్మమునందు అనువర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి తల్లి. చాలా కాలం ఇలా ఉంటుండగా వీళ్ళిద్దరికీ బిడ్డలు కలగలేదు. బిడ్డలు కలగకపోతే ఈ భార్య వెళ్ళి భర్త దగ్గర బాధపడింది. ఏమండి మన తర్వాత వంశం నిలబడడానికి పూజామందిరంలో పూజ చేయడానికి ఇంట్లో వండిన పదార్థం ప్రేమతో అమ్మా అని పిలిచి తినడానికి బిడ్డలు లేరు. ఇది ఈ తల్లితనం లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. అందుచేత మనకి బిడ్డలు లేనటువంటి ఈ లోటు ఎలా పూడుతుంది అని భర్త దగ్గర ఏడ్చింది. ఆయన ఏమనాలండి, నిజమే ఈ లోటు ఎలా పూడుతుంది, మనకి బిడ్డలు కలగట్లేదు అనాలి. కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసా అండి భార్యతో, ధీరుడుగాన. ధీరత్వం అంటే జ్ఞానమునందు రమించేటటువంటి స్వభావం, అటువంటి బుద్ధి ఉన్నవాడు కాబట్టి. ధీరుడుగాన తత్పతి మదింగనకెట్టి విచారమున్ మహోదారతతో ఇటుల్నడు తన్విరో వందురనేల ఇట్టు లెవ్వారికి నెవ్వారౌదురిలా. బంధువులెవ్వరు, తల్లిదండ్రులెవ్వారలు, పుత్రులెవ్వరిక, స్వార్థపరంబు జగంబు సర్వమున్. ఏమిటే నీ వెర్రి, ఎవరు ఎవరికి తల్లిదండ్రులు, ఎవరెవరికి బిడ్డలు, ఎవరి స్వార్థం వాళ్ళది. కలిసినవి విడిపోతుంటాయి. పట్టు విడిపే ఈ లోకమునకు ఉన్నటువంటి స్వభావం. ఇలా పట్టుకుంటుంది, అలా విడిపోతుంది. విడిపోయిన వస్తువుని పట్టుకున్నాను పట్టుకున్నాను, నువ్వు లేకపోతే నేను ఉండలేనన్నవాడు 11 రోజుల్లో మరిచిపోతున్నాడు. మరిచిపోయేవాడు సంతోషంగా తిరిగేస్తున్నాడు. వాడికి మళ్ళీ నేను నువ్వు లేకపోతే నేను ఉండగలనా అని చెప్పిన వాడు ఎవడున్నాడో వాడు సంవత్సరం తర్వాత ఎవరు లేకపోతే ఉండలేనన్నాడో వాళ్ళ తిథిని గుర్తు చేయడానికి ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చేస్తే తప్ప తద్దినం పెట్టని వాడయి ఉన్నాడు. అంతటి కృతజ్ఞమే ఈ లోకం. అటువంటి బిడ్డల కోసం, దేనికోసం నీకు ఈ అలజడి? నువ్వు ఈ సంబంధాన్ని ఈశ్వరుడు ఎందు పెట్టు. నువ్వు తరిస్తావు, నేను తరిస్తాను, అవన్నీ ప్రతిబంధకాలు తరించడానికి, ఏమో తొందర తొందరగా మనల్ని లాగేయడానికి, ఏ అడ్డు లేకుండా చేసేయడానికి, తొందరగా తన వైపు ఈడ్చి పారేయడానికి ఈశ్వరుడు అసలు సంతానం లేకుండా చేశాడేమో. లేవు లేవంటా ఎందుకు? ఏది మనకి ఇవ్వడానికి అది లేకుండా చేశాడో ఈశ్వరుడు ఎందు మనస్సు పెట్టన్నాడు. అంటే పాపం ఆవిడ సర్దుకుంది మనస్సు. కానీ లోకం అనేటటువంటి ఒక వస్తువు ఉంది కదండి, దీనికి అనవలసిన మాట అనవాని మాట అన్నది తెలియదు. ఇతరుల్ని బాధించి బతకడం కలియుగంలో లక్షణం. ఎందుకని చిత్తవృత్తులు రాక్షసులై ఉన్నాయి. ఇంత మాట అనడమా? ఆ మాట ఎంత ప్రమాదానికి ఎడుతుంది, ఎంత బాధపడతారని ఆలోచించకుండా మాట్లాడతారు. కాబట్టి ఈవిడ ఒకసారి పొరిగింటికి వెళ్ళి ఏదో పేరంటం జరుగుతోంది. ఏదో పేరంటం జరుగుతున్నప్పుడు ఏదో వాదులాట వచ్చింది స్త్రీల మధ్య. వాదులాట వస్తే ఈ సుధర్మ, ఈ సుదేహ తనకి తెలిసినటువంటి ఒక మంచి మాట చెప్పింది, ఇలా చేయకూడదు అని ఏదో అంది. అనేటప్పటికీ ఆవిడంది కోపంతో, చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని చెప్పడానికి ఆవిడ ఒక అనరాని మాట అనేసింది. దుడ్డు కలుగొనేమో గొడ్డుదానవు నీవు, తినుటకెవ్వరేని దిక్కులేరు. బిడ్డలున్న దాన్న పేర్మినాకెనయ్యవుదే, తల్లక్రిందులగుచు తపసుకొనిగా. ఏమిటి నువ్వు మాట్లాడేది, నువ్వు గొడ్రాలివి. ఎంత ఉంటే ఏమిటి, దుడ్డు కలుగునేమో, నీకు డబ్బుందేమో, మీ తర్వాత తినడానికి ఎవడున్నాడు? రాజులు పట్టుకెడతారా సుమ్మ? మాకు అలా కాదు. మా తర్వాత తినడానికి పిల్లలున్నారు. మేము వండితే అమ్మా అని తినడానికి పిల్లలున్నారు. మా ఐశ్వర్యం నీకెక్కడొస్తుంది? ఇక నీకు పిల్లలు పుట్టరు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఇక నీకు అమ్మా అన్న మాట లేదండి. నిజంగా అది ఒకళ్ళు అనక్కర్లేదండి. అలా అనిపించుకోలేకపోయిన వాళ్ళు ఎంత బాధపడుతుంటారో. నాకు ఈ పద్యం చెప్పడానికి ఇవ్వాలి నేను,
ఇక్కడకొచ్చి కూడా పుస్తకం తిప్పా, దీన్ని ఆపి చెప్పడం ఏమైనా కుదురుతుందా అని. అలా కుదరదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే నేను ఈ మాట చెప్పవలసి వచ్చింది. ఇలాంటి పద్యాన్ని కథాంతర్గతంగానైనా చెప్పినందుకు సిగ్గుతో తలంచుకుంటున్నాను. ఎందుచేతనంటే అది ఒక స్త్రీ మనస్సును ఎంత బాధ పెడుతుందో నాకు తెలుసు. ఆ మాట అనరాదు. ఆ మాట అంది, పాపం ఆవిడ చాలా బాధపడింది. చాలా పద్యానికి అంతకన్నా వ్యాఖ్యానం అనవసరం. కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటుంది? భర్తకెళ్ళి చెప్పింది. నాకు బిడ్డలు పుట్టరా, నాకు అమ్మా అన్న మాట లేదా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, నువ్వు బిడ్డలు పుట్టరా బిడ్డలు పుట్టరా అని నేను ఎంత చెప్పినా నీ మనస్సు ఈశ్వరుడు ఎందుకు చేర్చుకోలేకపోతున్నావు? మళ్ళీ మళ్ళీ అటువైపుకి ఎందుకు పెడతావు? ఎందుకు ఆ దుఃఖం? దానివల్ల ఏమిటి కలుస్తుంది నీకు? నీకు బిడ్డలు కలుగుతారో కలగరో నేను, దోషము నీదో లేకపోతే దోషము నాదో, ఒకవేళ ఈశ్వరుడు బిడ్డలు నీ దోషము వలనే కలగకుండా ఉంటున్నారో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను, ఈశ్వరుణ్ణి అడుగుతాను, ఇది భక్తి అంటే అని ఆవిడికి చెప్పకుండా ఆయన ఒక పరీక్ష పెట్టాడు. రెండు పూలదండలు తెచ్చి భగవంతుడి యొక్క పాదముల దగ్గర పెట్టాడు. రెండు విరుల దండలు శివుని దండన నుంచి తీయు కోమలాంగి పడతి, ఒకటి తీయుమనిన ఇష్టకుసుమము బాసి ఈవలి పుష్పంబుగొనిన పెదవి విరిచే కోవిదుండు. రెండు పువ్వులు పెట్టేని శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నా ఎందు బిడ్డలు పుట్టడానికి దోషముండి ఉంటే, లేదా అంటే మా దంపతుల ఎందు సంతానము కలగక మా ఇద్దరికి అమ్మా అని ఆవిడ నాన్న అని నేను అనిపించుకోవడం సాధ్యం కాకపోతే ఈ దండ ముట్టుకుంటుంది. ఒకవేళ మాకు అలా అనిపించుకునే అదృష్టం రాసి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండ ముట్టుకుంటుంది అని, ఇది ఈశ్వర నీ సంకల్పాన్ని చెప్పేయాలి మాకు. మాకు సంతానాన్ని ఇద్దామనుకుంటున్నావో, అనగా మా ఇద్దరికీ కలిపి ఇవ్వాలనుకుంటున్నావో చెప్పేయి అని రెండు దండలు పట్టి, నువ్వు ఇక నన్ను ఎన్నడో నాకు బిడ్డలు కలగరా అని అనరాదు, ఇది ఈశ్వర శాసనం, ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో అది విడిచిపెట్టి రెండవ దండను ఆవిడ తీసింది. ఆయన అన్నాడు, పెదవి విరిచే కోవిదుండు, కాబట్టి మన ఇద్దరికీ సంతానం కలగదు, ఇంకా నువ్వు ఈ ప్రశ్నను వెయ్యవద్దు, నువ్వు చక్కగా సంతోషంగా ఈశ్వరుడి యందు మనస్సు పెట్టుకో. అంటే ఆవిడంది, అలా వీల్లేదు, నాకు కొడుకు పుట్టకపోయినా నాకు బాధ లేదు, నేను అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు ఇంకో పెళ్లి చేసుకోండి, ఆమె వలన సంతానం కలుగుతారు కదా, కలిగినప్పుడు నన్ను అమ్మా అని పిలిస్తే నాకు చాలు, కాబట్టి మీరు పెళ్లి చేసుకోండి అండి. అంటే ఆయన అన్నాడు, ఇది చెప్పినంత తేలిక కాదు, ఇది ఒకనాడు నీ యందు పినుభూతమై కూర్చుంటుంది. ఏమవుతుందో తెలుసా? అనవిని ఇప్పుడు ఇట్టులెనీవనెదవు, వేరోర్తి పెండ్లి ఆడిన సవతింగని పోరుసేతువెంతయు, అనుమానము లేదు పెండ్లి ఆడను మరలన్, నాకు సంతానం అక్కర్లేదే, ఈశ్వరుడున్నాడు చాలు. ఇప్పుడు ఇలా అంటావు, నిజంగా రేపు నేను వేరొక స్త్రీని వివాహం చేసుకుని ఆమె వలన నాకు బిడ్డలు కలిగితే నీ యందు అసూయ ప్రబలుతుంది, పెద్ద గొడవలవుతాయి, మనశ్శాంతి పోతుంది, శాంతి లేని చోట ఈశ్వరోపాసన ఉండదు, కాబట్టి నేను పెళ్లి చేసుకోనన్నాడు. ఆవిడ చచ్చిపోతానన్నంత హఠం చేసేసింది. నువ్వు చేసుకుని తీరవలసిందే. ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు ఘుష్మ. ఘుష్మ అనబడేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. సంతోషంగా కాలం గడుస్తోంది. ఆవిడకి ఒక లక్షణం ఉంది, ఏది ఇంట్లో జరిగినా ముందు అక్కగారికే చెప్పేది, భర్త కూడా పెద్ద భార్యని గౌరవించి మసలుతున్నాడు. ఆవిడ రోజు ప్రతిరోజు కూడా 101 పార్థివలింగములకు అర్చన చేసేది. అర్చన చేసి పూజ అయిపోయిన తర్వాత 101 శివలింగాల్ని తీసి ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది ఆవిడ. అటు ఒక నెయ్యిని మీరు అనుకున్నా పెద్ద దోషం ఏం లేదు, ఒక విశాలమైన సరోవరం కలుపుతూ ఉండేది. ఇలా ఆవిడ 3 సంవత్సరములు 101 శివలింగాల్ని ఆరాధన చేసింది. ఇప్పుడు ఆవిడ చేసిన శివ పూజ వలన ఆయనకి కూడా నాన్న అని పిలిపించుకునే అదృష్టం వచ్చింది. వచ్చి ఒక చిత్రం జరిగింది. అంటే 101 శివలింగాల్ని 30 రోజులు పూజ చేస్తే 30 రోజులు పూజ చేయడానికి ఒక స్త్రీకి అధికారం ఉండదు, కాబట్టి కొద్ది రోజులు తగ్గుతాయి. తగ్గితే
ఓ దగ్గర దగ్గరగా ఓ 3000 దగ్గరలో అవుతాయి. మూడేళ్లు పూజ చేస్తే ఇంటూ 36, మామూలుగా అయితే 1,09,080 శివలింగాన్ని పూజ చేయాలి. అంటే దగ్గర దగ్గరగా 100,000 పూర్తయ్యాయి. పూర్తవగానే ఆవిడ గర్భాన్ని ధరించింది. అంటే అంత పాపం ఇంత అర్చనతో పూర్తయింది, విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ 3 సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండులాంటి మగపిల్లాన్ని కంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. ఆ పిల్లవాడితో అమ్మ అని పిలిపించారు సుదేహని. ఆవిడ ఆవిడ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు, ఈయన కొడుకు కూడా పుట్టేశాడని ఇంకా భగవంతుడు ఎందు మనస్సు పెట్టేసుకున్నాడు. నాకు బిడ్డని ఇచ్చిన వాడెవడో వాణ్ణి, ఆ బిడ్డని కూడా రక్షిస్తాడు, చాలు కొడుకు కూడా పుట్టాడు, ఇంకా ఏమిటి, మెల్లిగా మనస్సును ఈశ్వరుడు ఎందు చేర్చేయాలని ఈవిడ రోజు 100 శివలింగాల్ని ఆరాధన చేయడం అలాగే చేస్తాను. ఇలా కొన్నాళ్ళు జరిగిపోతే ఆ పిల్లారికి యుక్త వయస్సు వచ్చేసింది వివాహానికి. వాడికో సంబంధం చూశారు, మంచి ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుల యొక్క సంబంధం కుదిరింది. ఈ పిల్లాన్ని వివాహం చేశారు. మంచి కోడలు ఇంటికి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. వీళ్ళైతే ఈవిడ్ని గౌరవంగా చూశారు, కానీ వీయాల వారని ఒకరు ఉన్నారు కదా, వారు సహజంగా ఎవరిని ఎక్కువ గౌరవిస్తారు? ఆ పిల్లవాడి యొక్క సొంత తల్లి కన్న తల్లి ఎవరో ఆవిడికి పెద్దపీట వేశారు వాళ్ళు. వియ్యపు వారము వారవ వియ్యంబులు ఘుష్మనెంత వేడుక చూడం కొయ్యతనంబున నుర్వక గయ్యాలు సుదేహ మెండుగా తపించం. మా వియ్యపురాలు మా వియ్యపురాలు అని గౌరవం ఇచ్చి ఎంతో ప్రేమగా చూసి అన్నింటికి మా వియ్యపురాలని ఈవిడిని పిలిచేవారు. ఆ వియ్యాల వారు కూడా ఈవిడ వియ్యపురాలని ఈవిడిని పిలిచేవారు. ఎంతైనా నేను వియ్యపురాలని కాను, కన్న తల్లి కాబట్టి అదే వియ్యపురాలు చూశావా, నేను కాలేకపోయానన్న కక్ష పెరిగిపోయింది. అసూయ ప్రబలడానికి ఇది హేతువైనది. ఇంత కష్టపడినా. ఒకరోజు కొడుకు కోడలు ఒక పాన్పునందు శయనించి ఉన్నారు. శయనించి ఉండగా ఈవిడ అసూయ రోజు రోజుకి పెరిగింది. నా చెల్లెలైనటువంటి ఘుష్మకి ఇంత గొప్పగా ఆదరణ కలగడానికి కారణమేమి? ఆవిడ శివ పూజ అని ఈవిడ గుర్తించలేకపోయింది. ఆవిడ అనుకుంది ఒక కొడుకు ఉండడమే, ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్నటువంటి చెల్లెలు కళ్ళ వెంట నీటిధారలు కారుతుండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప నా అగ్నిహోత్రం చల్లారదు అని ఒక రాత్రి వేళ భార్యతో కలిసి నిద్రపోతున్నటువంటి పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపేసింది. చంపేశ పిల్లవాడి శరీరాన్ని కోసేసింది ముక్కలుగా. కోసేసి ఇవన్నీ కలిపి మూట కట్టింది. అంటే ఎంత భావనా వ్యగ్రతని పొందేసిందో చూడండి. ఇంకా ఇవి మూట కట్టి తీసుకెళ్ళి రోజు శివార్చన చేసి నీటిలో కలుపుతుంది కదా, దీని బతుకు బయటికి రావాలని తీసుకెళ్లి ఆ శివలింగాల్ని కలిపే చోట నీళ్లలో ఈ శరీరం ముక్కలు పారేసింది. తెల్లవారింది, పాపం ఆ పిల్ల ఇంకా చిన్నపిల్ల, కోడలు అష్టవర్షేద్ భవేత్ కన్యా అని కదా, ఏదో 12 ఏళ్ళు ఉంటాయేమో 13 ఏళ్ళు, గుర్రు పెట్టి నిద్రపోతోంది శుభ్రంగా చక్కగాను. తెల్లవారింది లేచింది. ఈలోగా తెల్లవారకట్ట లేచి నదీ తీరానికి వెళ్ళిపోయాడు ఆయన సంధ్యావందనం చేసుకుని ధ్యానం చేసుకోవడానికి గుళ్ళో. ఈవిడేమో కూర్చుని 100 లింగాల్ని అర్చన చేస్తోంది. ఆ పిల్ల నిద్ర లేచి చూసింది, తన ఒంటి మీద పక్క మీద నెత్తురు అట్టలు కట్టేసి ఉంది. తన భర్త శరీరంలో కొన్ని భాగాల యొక్క ముక్కలు మంచం మీద పడున్నాయి. ఆవిడ ఇది చూసి గొల్లు 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 గొల్లుని ఏడుస్తోంది కోడలు. సుదేహ గబగబా లోపలికెళ్ళి చూసి అయ్యో కొడుకుపోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ ఈ ఘుష్మ ఏడవదే అని చూస్తోంది. ఈ ఘుష్మ శివార్చన చేస్తోంది. ఆవిడంది ఎవడా బిడ్డలనిచ్చాడో వాడా బిడ్డకి రక్షకుడు, వాణ్ణి ఆయన రక్షిస్తాడు, వాడు ఎక్కడున్నా రక్షింపబడతాడు, వాణ్ణి కోసినా కాల్చినా చంపినా వాడు బ్రతికి తీరుతాడు. వాడు రక్షిస్తుండగా నేను వీడి పూజ ఎందుకు ఆపాలి? నేను వీణ్ణి నమ్మి ఈ పూజ చేస్తానని 100 శివలింగాలకి పూజ చేసి 100 శివలింగాల్ని ఆ పార్థివలింగాల్ని తీసి నూతులో వేద్దామని వెళ్ళింది. నూతులో వేద్దామని వెళ్ళి శివలింగాల్ని వేసి చూసేటప్పటికి కొడుకు శరీర భాగాలు నీటి మీద తేలుతూ కనపడ్డాయి. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆవిడ ఏమీ అనలేదు. చాలామంది దీన్ని మార్చి రాశారు
మూలంలో అలా లేదు. ఆవిడ మనస్సులో ఏ అక్కసు కలగలేదు. ఒకవేళ ఒక చెట్టు నీళ్లు పోస్తే తాను ఒక మొగ్గ వేసింది, ఆ చెట్టే దాన్ని పువ్వు చేసింది, ఆ చెట్టే మరునాడు ఉదయం తన పాదాల దగ్గరికే ఆ పువ్వుని ఒడిచిపెట్టేసి తొడిమ నుంచి తన కాళ్ళ దగ్గర పడిపోయేటట్టు చేసింది. నా శంకరుడు నా ఇంత పువ్వు పూయించి తన పాదాల దగ్గరే ఇలా తీసుకుని ఉంటే నేను దాన్ని అడగను. ఈశ్వరుడు తీసుకెళ్ళిపోవాలని సంకల్పం చేస్తే నాకు ఆమోద యోగ్యమే అని వెళ్ళిపోతాను. ఇది శివుడు తట్టుకోలేకపోయాడు, అది విచిత్రం. ఈ భక్తిని శివుడు భరించలేకపోయాడు. భరించలేక అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసాడు. వచ్చేసి వాడు అన్నాడు, ఈవిడ అడగలేదు, వచ్చి అమ్మా నన్ను పెద్దమ్మ చంపేసిందమ్మా, కత్తి పెట్టి పొడిచిందమ్మా, నాకు తెలివి వచ్చేటప్పటికి ఇంకా పొడిచేసింది, నా శరీరాన్ని కోసి తెచ్చి ఇందులో పారేసిందమ్మా, పెద్దమ్మ చంపింది, శివుడు బతికించాడమ్మా నన్ను నీ పూజకి అన్నాడు. ఆవిడంది ముక్కు మీద వేలేసుకుంది, ముక్కు మీద వేలేసుకుని యవని దయన్ కొడుకేర్పడ అవికల కృపుడతడె సాకు అర్భకు భక్తోత్సవ కరుండని పేరొందిన శివుడు మహాకాలమూర్తి సిద్ధం విందున్. ఊరే నిన్ను కాపాడినటువంటి వాడే మహాకాలుడు, వాడే తీసుకెళ్ళగలడు, వాడే బ్రతికించగలడు, వాడు నిన్ను రక్షించాడు. ఎక్కుడు మోదము లేక అక్కపై కినుకు కొనక ఆమె కొమరుపై చక్కగా చేయిడి కడుమెచ్చగ ముక్కంటి సామి ఈ తెంచేవడి. కొడుకు మీద చెయ్యేసుకుని అక్క తప్పు నాన్న పెద్దమ్మ అలా అనకూడదు, ముక్కంటి స్వామిని